హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిధి ఎక్స్ప్రెస్ ఛానల్. ఇవాళ మీ గురించి ఫేస్ లిఫ్ట్ ఆల్ న్యూ టాటా హ్యారియర్ తీసుకొచ్చినాం. సో లుక్ వైజ్ ఆసమ్. ఫస్ట్ సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడదాం, ఏమేమి వస్తున్నాయి. గ్లోబల్ ఎన్క్యాప్లో 5-star రేటెడ్ కార్, ఆల్మోస్ట్ ఆల్ టాటా కార్స్లో 5 stars వస్తున్నాయి. సో టాటా హ్యారియర్ కూడా 5-star పొందింది. అండ్ ఇందులో ఫియర్లెస్ ప్లస్, ఇందులో 7 airbags వస్తాయి. జనరల్గా 6 airbags వస్తాయి, కానీ ఇందులో 7 వస్తున్నాయి, 1 extra airbag. అది వచ్చేసి మన నీ ప్రొటెక్షన్ గురించి. సో డ్రైవర్ సీట్కి అడిషనల్గా ఎయిర్ బ్యాగ్ వస్తుంది. సో దీస్ ఆర్ ద సేఫ్టీ, మెయిన్ సేఫ్టీ ఫీచర్స్. అండ్ నెక్స్ట్ ఈజ్ అడాస్. సో జనరల్గా మనకు 10 అడాస్ ఫీచర్స్ వస్తుండే, అందులో ఇంకొకటి పాయింట్ యాడ్ అయింది, 11th పాయింట్. సో ఇన్ డీటెయిల్గా ఆల్ 11 అడాస్ పాయింట్స్ అన్నీ మీకు క్లియర్గా చెప్తాను. బిఫోర్ దాట్ లెట్స్ టేక్ ఎ లుక్ ఆన్ ద కార్. ఇది వచ్చేసి కీస్, అన్లాక్. సో ఇది సీక్వెంటల్ డిఆర్ఎల్స్. సో మనకు లైట్స్ సీక్వెంట్లో వస్తుంది. అండ్ ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్స్. అండ్ ఇది లాక్. అండ్ ఇది వచ్చేసి మనకు ఎల్ఈడి లైట్స్ అవన్నీ వస్తాయి. సో ఇది వచ్చేసి హెడ్ ల్యాంప్, ఎల్ఈడి హెడ్ ల్యాంప్. అండ్ ఇది కింద వచ్చేసి ఫాగ్ ల్యాంప్. మై మిడిల్లో వచ్చేసి మనకు టాటా లోగో వస్తుంది. అండ్ ఈ సిల్వర్ ఫినిషింగ్ అయితే ఏం పేరు ఇవ్వలేదు కంపెనీ, కానీ ఇట్ లుక్స్ లైక్ ఆసమ్ అండ్ క్లియర్. అండ్ ఇందులో వచ్చేసి మనకు సేఫ్టీ గ్రిల్, ఇది ప్లాస్టిక్ మెటీరియల్, ఎందుకంటే ముంగట ఎవరికన్నా తగిలినా ఏం కాకుండా. లోపల నుంచి ఫ్రేమ్ అది చూపిస్తాను, ఐరన్ ఫ్రేమ్. అది స్ట్రాంగ్ ఉంటుంది, బానెట్ యూ కెన్ ఫీల్ ఇట్, ఐరన్ బానెట్. అండ్ బౌత్ సైడ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అండ్ ఫాగ్ ల్యాంప్స్. సో ఇందులో వచ్చేసి మనకు ఏరోడైనమిక్ టైప్ ఇస్తుండు, సో ఎయిర్ ఫ్లో గానికి బండి ఆగదు. సో బిగ్ వెహికల్ కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఎయిర్ ఫ్లో గానికి కిందనే, ఫాగ్ ల్యాంప్ కిందనే ఎయిర్ ఫ్లో గానికి ఎయిర్ ఫిల్టర్స్ ఇస్తుండు. గ్రౌండ్ క్లియరెన్స్ 205 mm, విచ్ ఈస్ గ్రేట్. ఐ విల్ షో యూ ద గ్రౌండ్ క్లియరెన్స్. టాటా హ్యారియర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇది 205 mm. అండ్ ఇది క్లోజ్ లుక్అప్ ఆఫ్ గ్రిల్. లైట్స్ సీక్వెన్షియల్ ఎల్ఈడి లైట్స్, ఇందులోనే ఇండికేటర్స్ కూడా ఉన్నాయి మనకు. వెల్కమింగ్ లైట్స్ ఆల్సో చాలామంది చెప్తున్నారు, బట్ కంపెనీ అయితే అలా ఏం మెన్షన్ చేయలేదు బ్రౌచర్లో వెల్కమింగ్ లైట్ అని. అండ్ ఇది ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఎల్ఈడి, అండ్ ఇది ఫాగ్ ల్యాంప్స్. అండ్ ఇక్కడ చిన్న గ్యాప్ ఉంటుంది ఎయిర్ ఫ్లో గానికి. టైర్ సైజ్ R18, అలాయ్ వీల్స్. అలాయ్ వీల్స్ వచ్చేసి మనకు బ్లాక్ ఏరో ఇన్ డిజైన్, డిస్క్ బ్రేక్ వస్తుంది. అండ్ విత్ ABS EBD. సో ఇవన్నీ ఫీచర్స్ ఫియర్లెస్లో ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ హ్యారియర్ ప్యాజింగ్, చాలా చిన్నగా ఇచ్చింది కానీ మంచిగా స్మార్ట్గా ఇచ్చింది, ఐ లైక్డ్ ఇట్. అండ్ ఇది సైడ్లకేంచి గ్రౌండ్ క్లియరెన్స్. కొంచెం లాంగ్ వ్యూ ఒకసారి నేను అటు పక్కకు కూర్చొని కూడా చూపిస్తాను, చూడండి ఫర్ ఎ చేంజ్. గ్రౌండ్ క్లియరెన్స్ ఆల్మోస్ట్ కింద పాలిష్ బాయి, 205 mm పోలేదు ఆరామ్సే. ఒక మనిషి పోయి రావచ్చు ఇందులో, అంటుంది గ్రౌండ్ క్లియరెన్స్. సో మన దగ్గర కీ ఉంటే కీలెస్ ఎంట్రీ. సో క్లోజప్ ఆఫ్ ద కీ, 2 keys వస్తున్నాయి ఫియర్లెస్ ప్లస్. ఇందులో 3 colors వస్తున్నాయి మనకు, కంపెనీ ఇస్తుంది. అండ్ 1 adventure అండ్ 1 dark. సో టోటల్ 5 colors వస్తాయి అట్లా కలుపుకుంటే. అండ్ హియర్ యు గో, ఇంటీరియర్ ఆఫ్ ఆల్ న్యూ టాటా హ్యారియర్. మనకు టచ్ స్క్రీన్ వచ్చేసి 31.24 cm, హార్మన్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్. అండ్ స్పీకర్స్ వచ్చేసి JBL. అండ్ ఇది వచ్చేసి మనకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 26.03 cm.
సో ఇవన్నీ ఎట్లా పనిచేస్తే అవన్నీ చూద్దాం మనం డీటెయిల్స్లో. వెంటిలేటెడ్ ఫ్రంట్ రో సీట్స్, సో టూ సెట్స్ ఫ్రంట్ వెంటిలేషన్ ఉన్నది, విచ్ ఈజ్ నైస్. అండ్ ఇది ఆటోమేటిక్ గేర్ బాక్స్. ఏమేం ఫీచర్స్ వస్తున్నాయి అవన్నీ చూద్దాం. హిల్ డిసెంట్ కంట్రోల్, ఈకో, స్పోర్ట్స్, సిటీ, వెట్, చాలా ఉన్నాయి. చెప్తుంటే లిస్ట్ ఆగదు. టూ పెడల్సే ఎందుకంటే ఆటోమేటిక్. లెట్స్ బిగిన్ విత్ ద డోర్. ఏమేమి వస్తున్నాయి మనకు డోర్ల? ఇందులో వచ్చేసి మనకు అన్లాక్ క్రోమ్ లిచిన్ చాలా బాగుంది. ఇది లాక్ అన్లాక్ కూడా చేసుకోవచ్చు. సో అన్లాక్ అయితే అదే చేయాలి. ఇది లాక్ గురించే. సో ఇది లాక్, ఇది అన్లాక్, క్రోమ్ ఫినిషింగ్. ఈ హ్యాండిల్ గ్రిప్ అయితే ఆసమ్, అసలు నైస్. అండ్ ఇది బ్లాక్ ఫినిష్. కప్ హోల్డర్స్, వాటర్ బాటిల్ హోల్డర్స్. సో ఇది రెండు వాటర్ బాటిల్. ఈడ ఇలా ఇంకోటి ఇచ్చిండు స్లైడ్లో. అంబ్రెల్లా హోల్డర్ అయితే కనపడలేదు, లేదు. ఇది జేబిఎల్ స్పీకర్స్. అండ్ ఇది స్టాప్ లైట్, విచ్ ఈజ్ నైస్, గుడ్ ఫ్యూచర్ కావాలి కూడా. అండ్ ఇందులో మనకు వెంటిలేటెడ్ సీట్స్ వస్తున్నాయి. సో కావాలనుకుంటే ప్రెస్ చేసుకుంటే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది సీట్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఇది అప్ అవుతుంది చూడవచ్చు. అండ్ ఇది ఫార్వర్డ్ రిక్లైన్, డిక్లైన్. సో సీట్ అడ్జస్ట్మెంట్స్, మోడ్స్ 1, 2, 3. అంటే ఒకసారి సీట్ సెట్ చేసినాక ఈ మోడ్స్లో పెట్టుకుంటే, ఇఫ్ యూ వాంట్ యువర్ మోడ్ ఆన్ 1, యూ కెన్ ఫిట్ ఇట్ ఆన్, సేవ్ ఇట్ యాజ్ 1. సో ఎప్పుడైతే మీరు బోర్డిన్ అవుతారో అది ఆటోమేటిక్ 1 ప్రెస్ చేస్తే సీట్ ఆటోమేటిక్, ఏదైతే మీరు సేవ్ చేసిన పొజిషన్ ఉంటుందో ఆ పొజిషన్కి కమ్ బ్యాక్ అవుతుంది. సో విచ్ ఈజ్ దట్ ఈజ్ నైస్. ఆ ఫ్యూచర్ ఉంది ఇందులో కూడా, ఫియర్లెస్ ప్లస్లో ఉంది. అండ్ మూవింగ్ ఆన్, బానెట్ ఓపెన్ చేసుకోనికి ఈ బటన్. అండ్ ఇది పుష్ స్టార్ట్ బటన్ ఉంది. కీస్ మన దగ్గర ఉంటే పుష్ స్టార్ట్ చేసుకోవచ్చు. పుష్ స్టార్ట్ బటన్ ఉంది మనకు ఇందులో. సో వీ కెన్ స్టార్ట్ ద వెహికల్. డోర్స్ ఏమైనా ఉంటే అలర్ట్ ఇస్తుంది. అండ్ ఇది డిజిటల్ ఇంటిగ్రేటెడ్ టాటా లోగో. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకు బండి స్టార్ట్ చేయాలి, వెహికల్ స్టార్ట్ చేయాలంటే బ్రేక్ పెడల్ మీద కాలు పెడితే స్టార్ట్ అవుతుంది. అండ్ మనకు ఫ్యూల్ ఎకనామీ కూడా చూపిస్తుంది. సో ల్యాంప్స్ అలర్ట్, ఆటో హెడ్ ల్యాంప్ యాక్టివేటెడ్. అండ్ నావిగేషన్ కనెక్టెడ్ ఆండ్రాయిడ్ యాపిల్ కార్ ప్లే. సో ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అండ్ ఇది ఆటోమేటిక్ 360 డిగ్రీస్ వ్యూ అండ్ అలర్ట్స్. ఎవరన్నా బండి ముంగట్కి వెనుకకి అడాస్ ఫ్యూచర్ అన్నాను కదా, ఇదే అది సేఫ్టీ ఫ్యూచర్. దరిదాపుల్లో కూడా బండి ముంగట్కి వస్తే, ఎవరన్నా పక్కకు వస్తే సిస్టమ్ అలర్ట్ చేస్తుంది. సో ఇందులో మనకి ఏమేమి వస్తుంది? ప్రజెంట్ పార్కింగ్ మోడల్ ఉంది. కిలోమీటర్స్ 0 స్పీడ్, ఏదైనా స్పీడ్లో వెళ్తుంటే అది చూపిస్తుంది. సో మోడ్స్, ఫ్యూల్ మోడ్, ఫ్యూల్ లాక్ అంటే సెంట్రల్ లాకింగ్, ఫ్యూల్ ఎకనామీ. ప్రజెంట్ ఓడో 75 కిలోమీటర్స్, సిటీ డ్రైవ్లో ఉంది. సిటీ డ్రైవ్ మోడ్ చేంజ్ చేస్తే డ్రైవ్ మోడ్స్ చేంజ్ అవుతాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి కూడా చూద్దాం. సో 4 ఉన్నాయి, 1 బై 1. రగ్ రోడ్ అంటే మనం ఏమన్నా గుట్టలలో కొండలలో పోతే అది రగ్ రోడ్. సో ఇక్కడ ఈ డైల్ టైప్ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇది గేర్ బాక్స్. 6 గేర్స్ మనం చేసుకోవచ్చు, ఆటోమేటిక్ అండ్ మాన్యువల్. సో ప్రెసెంట్ మనం చూస్తుంది ఆటోమేటిక్ గేర్ బాక్స్. అండ్ ఇది పార్కింగ్ ఆటో హోల్డ్. సో ముందు ఏమొస్తుండే ఒక రాడ్ టైప్ వస్తుండే హోల్డ్ సెంట్రల్ లాకింగ్ చేసుకోనికి, ఇప్పుడు అట్లా వస్తలేదు. జస్ట్ పుష్ బటన్స్ సింపుల్, అన్లాక్ లాక్, అగో ప్రెస్ బ్రేక్ అలర్ట్, ప్రెస్ బ్రేక్ అలర్ట్ అప్లైడ్ అంట, అప్లై చేసినాం. సో ఇది ఒక మోడ్ చూసినాం కదా. ఇది టర్న్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకు చేంజ్ చేపిస్తుంది, చేంజ్ చూపిస్తుంది ఏ డ్రైవ్ మోడ్లో వస్తున్నాం. వెట్ రోడ్, బురద, మట్టి, వాటర్, స్పోర్ట్స్, సిటీ, సిటీ, స్పోర్ట్స్, వెట్ రోడ్, రగ్ రోడ్,
సిటీలో వచ్చేసింది. నౌ ఇట్ ఇస్ సిటీ. ఈడ కూడా చూడండి, ఎక్కువ మోడ్ అంటే వెళ్ళకపోతుంది కానీ మైలేజ్ ఇస్తుంది. హిల్ డీసెంట్ కంట్రోల్. సో ఇవన్నీ బటన్స్ మనకు ఇక్కడ ఉన్నాయి. హిల్ డీసెంట్ కంట్రోల్ ఆఫ్, ఎక్కువ ఆఫ్, స్పోర్ట్స్ మోడ్. ఇది స్పోర్ట్స్ మోడ్. మన మనకి ఇక్కడ డయల్ కూడా ఇచ్చింది, రగ్ రోడ్, వెట్ రోడ్. సో మన సిటీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్. ఇలా కమాండ్స్ కూడా ఇస్తుంది. Rough road mode is activated. Wet mode is activated. City drive mode activated. That's all. So, hill descent control. Activate confirm cheyamani cheptundi. So, these are the features. Manaku digital console vastunayi. Instrument cluster. అండ్ ఇందులో మనకి ఏమేమి వస్తున్నాయి, క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంది, క్రూజ్ కంట్రోల్ అండ్ కంట్రోల్ చేసుకోనికి బటన్ ప్లస్ మైనస్ ఈ చేసుకోవచ్చు. అండ్ ఇది డ్రైవ్ కంట్రోల్. సో స్టీరింగ్లో ఇవన్నీ క్రూజ్ వెహికల్ గురించి. హైవేలో స్పీడ్ ఒక మినిమం స్పీడ్ వెళ్ళాలి 80-90. సో అది వదిలేసి అంటే ఎక్సలేటర్ ఇచ్చే అవసరం లేదు, ఇక వదిలేసిన వెళ్ళిపోతేనే ఉంటుంది. ప్లస్ మైనస్ ఇది చేసుకోవచ్చు. అప్కమింగ్ ఫ్యూచర్స్ అండ్ ఇది బ్లూటూత్ కాల్ వాయిస్ అసిస్ట్. సే అ కమాండ్. కెన్ యూ ఓపెన్ ద సన్ రూఫ్? కెన్ యూ ఓపెన్ ద సన్ రూఫ్? షూర్, ఓపెనింగ్ సన్ రూఫ్. వావ్, దిస్ ఇస్ ద సన్ రూఫ్. సచ్ ఎ బిగ్ హ్యూజ్ వైడ్ వన్. మేబీ నేను కూడా వెళ్తానేమో బయటికి, అంత పెద్దగా ఉంది. ఒకసారి వెళ్ళి కూడా చూపిస్తాను, సెల్ఫీ స్టిక్ పట్టుకొని. సో ఇది రేర్ సీట్స్. వాయిస్ కమాండ్లో మనకి అన్ని ఫీచర్స్ ఉన్నాయి. క్యాన్ యూ, సో ఇది వైడ్ సన్ రూఫ్. అండ్ ఇది రూఫ్ రెన్స్, రగ్గడ్ రూఫ్ రెన్స్, డ్యూయల్ టోన్. అండ్ ఇది ఫ్యూల్ ట్యాంక్, ఫ్యూల్ ట్యాంక్ వీడు ఇచ్చిండు. వావ్, ఆటోమేటిక్లీ సెట్టింగ్ మై సీట్. దిస్ ఫ్యూచర్ ఈజ్ ఆసమ్. ఇందులో డెమో మ్యూజిక్ కూడా విందాం. ఐ విల్ ఆస్క్ హర్ టు క్లోజ్ ద సన్ రూఫ్. కానీ సన్ రూఫ్ వచ్చేస్తే ఇవన్నీ చిన్న చిన్న బాగా మంచిగా ఇచ్చింది. సీట్ కర్టెన్ ఇలా ఓపెన్ అవుతుంది, అంటే డస్ట్ రాకుండా. అండ్ ఇది ఓపెన్ ఒకటి, ఫస్ట్ స్లైడ్ అండ్ సెకండ్ స్లైడ్. వెనకాల మిర్రర్ మొత్తం ఫుల్ మిర్రర్ గ్లాస్ వ్యూ పైన కనబడుతుంది. టచ్ ఈజ్ నైస్, 12 inches. సెంటీమీటర్స్ వెళ్తే 31.24. ఏదైనా మ్యూజిక్ విందాం. ఏఐ ఎయిర్ క్వాలిటీ ప్రెసెంట్ 169. Apple Android ఉన్నాయి. లో క్లైమేట్ ఆన్ ఆఫ్. ఇందులో JBL మోడ్స్, మీడియా, ఫోన్ సెట్టింగ్స్, ఆండ్రాయిడ్ సౌండ్ డెమో. బంద్ చేసిన అందరికి డిస్టర్బ్ అవుతుంది మళ్ళా మ్యూజిక్ అంతే. అండ్ 360 degree వ్యూ, ఇది మెయిన్ ఫీచర్. ఇందులో ఏమేమి వస్తున్నాయో చూపిస్తాను. ఇది 2D 3D. సో మొత్తం బండి మొత్తం కనబడుతుంది ఇలా. వావ్, వీడియో కూడా ప్లే చేసుకోవచ్చు పెన్ డ్రైవ్ USB పెట్టి. అండ్ ఇది రేర్ వ్యూ. సో ఇది 2D 3D. ఎటు కావాలంటే అటు తీసుకెళ్ళి చూపిస్తాం మన. నాకు ఎటు కావాలి ఇప్పుడు ఇది
వావ్ వాట్ ఎ ఫ్యూచర్, వాట్ ఎ ఫ్యూచర్. ఆడుకొనింటే కాదు, ఆడుకుంటా. సో దిస్ ఈస్ ద ఫ్యూచర్స్ వాట్ వీ హ్యావ్ ఇన్ టచ్ స్క్రీన్ అండ్ ఇన్ ద ఆటో డిమ్మింగ్ ఉంది, రేర్ మిర్రర్ అండ్ ఇది ఎస్ఓఎస్ సేఫ్టీ ఫ్యూచర్. ఎమర్జెన్సీ కాల్ యూ కెన్ డూ ఏ కాల్ మాన్యువల్గా కూడా. సన్ రూఫ్ ఓపెన్ అండ్ క్లోజ్ బటన్ ఇక్కడ ఉంది, సో ఒకసారి ప్రెస్ చేస్తే ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది సన్ రూఫ్. అండ్ ఇది మనకు లైట్స్ ముంగటుంది, వెనకాల లేవు. మన మన ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ ఆన్లో ఉన్నాయి, ఆఫ్లో లేవు. సో స్పీకర్లు చాలా చాలా ప్లేస్లు వచ్చినాయి, మొత్తం టోటల్ 10 స్పీకర్స్. పిక్చర్ ఐ విల్ షేర్ విత్ యూ ఆన్ స్క్రీన్ ఎక్కడెక్కడ వస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి అంబియన్స్ లైట్ ఈజ్ ఆసమ్, చిన్న లైట్ వస్తుంది, ఇంకా డార్క్ ఉంటే బాగుంటుండే. సో బయట ఏదైతే ఎల్లో కలర్ ఉండే వెహికల్ది, ఇక్కడ లోపల కూడా హ్యాండ్ గ్రిప్ ఆడ ఇక్కడ అన్ని చోట్ల ఇచ్చేసారు. ఇది హజార్డ్ లైట్, హజార్డ్ లైట్ ఆన్ చేస్తే హజార్డ్ లైట్ ఆన్ అవుతుంది, బంద్ చేస్తే బంద్ అవుతుంది. ఇది డిక్కీ ఓపెన్ చేసుకోవచ్చు, డిక్కీలోకి మనకేముందంటే పవర్ డిక్కీ ఉన్నది, పోయి కాలు పెడితే కింద ఇట్లా అంటే రేంజ్ రోవర్ స్టైల్లో వస్తుంది. ఏసీ ప్లస్ మైనస్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఆటోమేటిక్. ఏసీ చూద్దాం. వావ్, ఏసీ ఇస్ టచ్ వస్తుంది, ఐ కెన్ ఫీల్ ఇట్ కూలింగ్ మై సెల్ఫ్. అండ్ ఇది మొబైల్ హోల్డర్, మొబైల్ ఛార్జర్ కూడా ఉంది, ఆటో వైర్లెస్ ఛార్జర్ అండ్ 45 వాట్స్ పవర్ ఉన్న సి ఛార్జర్ అండ్ యూఎస్బి. అండ్ ఇది డయల్ గేర్, 2 కప్ హోల్డర్స్ అండ్ ఇది హ్యాండ్ గ్రిప్. ప్రైస్ చెప్పాలా? ఆల్మోస్ట్ ఇందులో కూడా మళ్ళీ మనకు 12 వాట్స్ పవర్ సాకెట్ ఇచ్చిండు అండ్ యూఎస్బి అండ్ 45 సి చాలానే ఇచ్చేసారు. ఇది ఐ డోంట్ నో, ఇందులో కూడా కూలింగ్ ఉంది. ఓ, ఏసీ ఫ్లో అవుతుంది, కూల్ బాక్స్ ఇది, నైస్. ఇందులోకి వస్తుంది ఏసీ. సో ఇది నాట్ నార్మల్ బాక్స్, ఇట్స్ అ కూల్ బాక్స్. మనం పెట్టే బియర్ పెట్టుకొని క్యాన్ పెట్టుకోవచ్చు చిన్నగా. అండ్ ఇందులో వచ్చేసి మనకు ఇవి వస్తాయి పెడల్స్, మైనస్ ప్లస్. సో ఈ పెడల్స్ ఏం చేస్తాయంటే మనం గేర్ షిఫ్ట్ చేసుకోవచ్చు ఆడుకొని, స్పోర్ట్స్ కార్ టైప్. అండ్ ఇది గ్లవ్ బాక్స్, గ్లవ్ బాక్స్లో ఏమేమి వస్తున్నాయి, లైట్ ఇచ్చిండు అండ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వస్తుంది. ఇది కూడా కూలింగ్ అవుతుందా అని చూస్తున్నాను నేను. లైట్ అయితే ఇచ్చింది, చాలా మంచి పని చేసింది. సో ఇది టాటా ఏబిఎస్, అవన్నీ ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఒకటే ఇచ్చింది. $50 lakh cars sold by Tata celebrations 1998 to 2023. సో మనకు రేర్ సీట్లో ఫ్రంట్ సీట్లో కూడా ఉన్నాయి. ఈ విండ్షీల్డ్ అంటే మనకు ఎండ అట్లాంటిది తగలకుండా. సో దిస్ ఈజ్ నైస్. అందులో అన్లాక్, లాక్, పవర్ విండో కంట్రోల్, హ్యాండ్ గ్రిప్, ట్రే, మొబైల్ హోల్డర్ అనుకుంటాను ఇక్కడ పెట్టుకోవచ్చు, వాటర్ బాటిల్, జేబిఎల్ స్పీకర్ అండ్ సేఫ్టీ చైల్డ్ లాక్. అది లాక్ చేస్తే మళ్ళీ యాక్సెస్ ఉండదు. సో దీస్ ఆర్ ద రేర్ సీట్స్. కుషనింగ్ బాగుంది, హెడ్ రెస్ట్ అంటే హెడ్ అటు ఇటు ఏడా కదలకుండా ఇది ఫోల్డ్ అయితే ఇవి. అండ్ ఇది ఆల్ ప్యాసింజర్స్ సీట్ బెల్ట్, నో ఇష్యూస్ విత్ దాట్, నైస్ కుషనింగ్. మనకు ఇది లెదర్, ఇది వచ్చేసి మనకు కాటన్. సో ఇది సీట్స్ సైడ్ కుషనింగ్ వచ్చేసి లెదర్. అండ్ ఇంకేమున్నాయి, నథింగ్, ఈజీ టు బోర్డ్. బ్యాక్ సీట్లో మనకు ఏమేమి వస్తున్నాయో చూసాం. మొబైల్ హోల్డర్ టైప్ ప్లేస్ ఉంది, సంథింగ్ యూ కెన్ కీప్ అండ్ 5 వాట్ సి ఛార్జర్ అండ్ 5 వాట్స్ యూఎస్బి. సో యూఎస్బి ఈజ్ ఇంపార్టెంట్. బ్యాక్ సైడ్లో సైడ్ లెఫ్ట్ సైడ్లో లైట్ ఇచ్చిండు, విచ్ ఈస్ నైస్ అండ్ యూ కెన్ టర్న్ ఇట్ ఆఫ్ ఆల్సో. అండ్ ఇది హ్యాండ్ గ్రిప్, పనారోమిక్ సన్ రూఫ్, ఇటు వరకు వస్తుంది ఆల్మోస్ట్ వెనకాల వరకు. నాకు నచ్చిందంటే సీటింగ్ అయితే బాగుంది, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఫీలింగ్ లైక్ డిస్కంఫర్ట్ ఫ్రమ్ ద సీటింగ్. అండ్ ఇందులో వచ్చేసి మనకు మిడిల్లో ఆర్మ్ రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్,
అండ్ వెనకాల డిక్కీ ఎంత స్పేస్ ఉందో తెలుసా? తెలిస్తే చెప్పండి, కామెంట్ చేయండి. నేను అంత లోపల డిక్కీ ఓపెన్ చేస్తాను. ఎలా ఓపెన్ చేస్తాను చూడండి. బూట్ వావ్, ఇట్స్ ఆటోమేటిక్ వితౌట్ మై హ్యాండ్ టచ్. బూట్ స్పేస్ ఓపెన్ అయింది కదా, దట్స్ వాట్ ఐ వాస్ ట్రైంగ్. బూట్ స్పేస్ 445 liters. వావ్, పార్సల్ ట్రైన్ ఎంత పెద్దగా ఉన్నది ఇట్లా. అండ్ ఇది ఆల్మోస్ట్ ఒక మనిషి పండుకోవచ్చేమో అంత పెద్దగా ఉంది బూట్ స్పేస్. సో ఇందులో వచ్చేసి 2 lights ఉన్నాయి. ఒకటే లైట్ ఉంది అండ్ ఒక హుక్ ఉన్నది. లైట్ అండ్ హుక్ మనకు సేఫ్టీ పర్పస్. స్టాండ్స్ అండ్ ఇది JBL స్పీకర్ వెనకాల కూడా ఉంది. అండ్ మనకు స్పేర్ వీల్ లేదు ఇక్కడ. అయితే బయట కింద ఉంటుంది. నేనేం చేస్తాను చూసారా, స్పేర్ వీల్ కింద ఉంది. సో ఇదంతా బాడీ బానెట్. One button press, door will close. Simple. ఇందులో వచ్చేసి లైట్స్ చూసాం. సో ఈ ఎండింగ్ లైట్స్, ఈ డాట్స్ నచ్చినాయి నాకు లైట్స్లో. సూపర్బ్ అంబియన్స్. అన్లాక్ అది లాక్ చేసినప్పుడు అన్ని లైట్స్ వచ్చి పోతున్నాయి. సో ఇది మనకు నార్మల్గా లైట్స్ కాకుండా స్టాపర్స్, ఓల్డ్ ఫ్యాషన్. ఇవి రేర్ సెన్సర్, రేర్ కెమెరా, 3D లోగో. మనకు డీ ఫాగర్ కూడా ఉంది అండ్ వైపర్ కూడా ఉన్నది విత్ ద టెయిల్ లైట్. అండ్ ఇది వచ్చేసి యాంటీనా, షాక్ యాంటీనా, వోకల్ ఫర్ లోకల్. ఎండింగ్ లైట్స్. టాటా హారియర్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ సైడ్ మిర్రర్స్లోనే మనకు ఇండికేటర్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ కెమెరా కూడా ఇచ్చింది. సో ఇది ఎలక్ట్రికల్లీ అడ్జస్టెడ్ ORVMs, అంటే మనకు సైడ్ మిర్రర్స్ టర్న్ అవుతాయి. ఇప్పుడు లాక్లో ఉంది కాబట్టి లాక్ క్లోజ్ అయి ఉంటుంది. అన్లాక్ చేసినప్పుడు ఇది అన్ఫోల్డ్ అవుతుంది. సో ఇలా అదే లాక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది చూడండి. సో దీస్ ఆర్ ద ఫీచర్స్. అండ్ వైపర్స్ వచ్చేసి మనకు ఆటోమేటిక్ ఉన్నాయి. రెయిన్ సెన్సింగ్ వైపర్స్. సో వర్షం పడంగానే అది ఆన్ అయిపోతుంది. సో ఇంజిన్ వచ్చేసి క్రియోటి ఓఎల్ఎల్ 2.0 cc, 2000 cc, 4 cylinder వస్తుంది. ఇది వచ్చేసి సేఫ్టీ మంచిగా ఇచ్చింది ఇక్కడ. ఫుల్ బానెట్ వ్యూ
with the car. Final look. So full video record చేసిన హారియర్ వెహికల్ మీద మనకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 19 lakhs నుంచి స్టార్ట్ అవుతే బేస్ మోడల్ నుంచి 31 lakhs వరకు వెళ్తుంది. అది మాన్యువల్ ట్రాన్స్మిషన్లో. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో కావాలనుకుంటే 32 lakhs వరకు వెళ్తుంది. ఎగ్జాక్ట్ ప్రైస్ నేను స్క్రీన్ మీద ఇస్తాను వేరియంట్ బట్టి. ప్యూర్, స్మార్ట్, ఫియర్లెస్ ఇవన్నీ మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి 2.0 అంటే 2000 సీసీ ఇంజన్. ఇంజన్ కూడా చూపిస్తాను ఒకసారి. అండ్ ఇందులో వచ్చేసి ఫ్యూచర్స్ బాగున్నాయి, నాకు నచ్చినాయి. అలర్ట్స్, అలారమ్స్, అరే ఏమన్నా చెప్పాలా, సూపర్ బండి. కానీ 32 lakhs ఫుల్లీ లోడెడ్ వరకు. హారియర్ 5 సీటర్ కానీ జబర్దస్త్ బండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ కాంటాక్ట్ వెంకటరమణ మోటార్స్. నంబర్స్ వచ్చేసి ఆన్ స్క్రీన్, యూ కెన్ కాల్ దెమ్ ఫర్ బుకింగ్. అండ్ నా ఛానల్ని కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్. దే హవ్ ట్రైడ్ టు క్యాప్చర్ లయన్ ఇన్ దిస్ హారియర్. సో లయనా, బ్లాక్ లయన్, యూ కెన్ కామెంట్. అండ్ ఇక్కడ కింద మళ్ళా హారియర్ బ్యాజింగ్. సో క్రోమ్ ఫినిషింగ్లో ఉంది, బాగుంది. ఇది కూడా బాగుంది, స్టైలిష్, ఏరోడైనమిక్, అటు ఇటు ఆర్పార్. సో జస్ట్ వ్యూ, వాక్ అరౌండ్ ఆఫ్ ద కార్. ఫుల్ హారియర్ 5000.